నమస్తే వెల్కమ్ టు రెట్టివి ఈరోజు మనతో పాటు ఉన్నారు సూర్యోపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మమ్మ ఏటు సూతికం ఉన్నవాళ్ళు అంటే తలకొరవి పెట్టిన వాళ్ళు నిత్య పూజ చేసుకోవచ్చా చేసుకుంటే ఏమైనా విధి విధానాలు ఉన్నాయా అసలు నిత్య పూజ చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది చేస్తే ఏం జరుగుతుంది ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయండి అయితే కొంతమంది చాలా నిష్టగా ఫాలో అవుతుంటారు ఇంటి ముందు ముగ్గులు కూడా వెయ్యరు ఆ ఏటు సూతుకం ఉన్నవాళ్ళు అంటే సంవత్సరం పాటు నిత్య పూజ మాత్రం చేస్తుంటారు అంటే దీపారాధన అలాంటివి ఒకసారి మీ మాటలో క్లియర్గా చెప్పండి సార్ ఏడు చూత్తుకున్న వాళ్ళు అదే తల తలకొరుగు పెట్టిన వాళ్ళు ఎలాంటి నియమాల్ని పాటించాలి జనరల్గా అంటే ఆ రోజు కార్య జరిగిన రోజు అంటే అది చాలా బాధాకరం సహజం మరణం సహజం పుట్టుకు సహజం అని అనుకున్న కానీ బాధ ఉంటుంది చాలా పెయిన్ ఉంటుంది ఆ రోజు వరకు దాన్ని నిషిద్ధం చేస్తారు దీపం పెట్టరు కానీ మరుసటి రోజు నుంచి ఆ ఇంట్లో ఎవరో కూడా దీపం పెట్టాలి ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళ ఫోటో దగ్గర దీపం పెడతాం పెట్టాలి వాళ్ళకి మనం పెట్టే దీపం ఏదైతుందో అది ఉత్తర కర్మలకి వాళ్ళకి నెక్స్ట్కి వెళ్ళటానికి అక్కడ చాలా చాలా దారులు ఉంటాయి అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి చాలా ఉంటాయి అది మనం గరుడ పురాణం తిరగవేస్తే చాలా వస్తుంది మరి వాళ్ళకి దారి కనిపించాలంటే వాళ్ళు చేసిన పాపకర్మలు అడ్డొస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే ఇక్కడ ఎవరైతే తలకొరివి పెడతారో కొడుకు అక్కడ తను ఆ పన్నెండు రోజులు బయటకు వెళ్లకుండా అక్కడే ఉంటూ ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు కానీ అది ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు కంపల్సరీ దీపారాధన చేయాలమ్మా కంపల్సరీ నిత్య కర్మ అంటే కర్మ ఏది మానట్లేదుగా ఇక్కడ మనం కర్మకాండ చేసాం అంత్యేష్టి కర్మ ఇది ఒక మనిషి ఒక జీవికి స్టార్టింగ్ నుంచి చివరిది అంత్యేష్టి కర్మ చేసాం ఆ కర్మ అయిపోయింది మరి నీకు నీ జీవితంలో నిత్యం చేసేది ఏదైతే ఉన్నాయో కర్మలు అవి మానవుగా తింటాం మానవ అది కర్మే నిద్రపోడమాను అది కర్మ ఎవరినొస్తే పలకర ఇవన్నీ చేస్తూ ఉంటాం కర్మలు మారంగా నిత్య కర్మ ఉందో అది కంపల్సరీ చేయాలి ప్రత్యేకంగా విధి విధానాలతో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అంటే యజ్ఞము హోము ఇలాంటివి చేయాలన్నప్పుడు కంపల్సరీ ఆ సంవత్సరం వరకు ఆగాలి అది లేదు పండగలు కూడా ఉండవు కదండి అంటే ఒక మని అంటే జనరల్గా పండగలు ఉండవు అంటే బాధతో ఉన్న ఇల్లు అది బాధతో ఉండాలని కాదు బాధతో ఉన్న ఇల్లు కాబట్టి అవి జరుపుకుంటే అవతల వాళ్ళు ఏదో అనుకుంటారు అంటే అక్కడ మనం పూజ మానేయమని కాదు మనం కొత్త బట్టలు కట్టుకొని ఆనందంగా ఎంజాయ్ చేసే రోజైతే కా ఒక మనిషిని కోల్పోయాం అప్పటివరకు మనతో ఉన్నటువంటి మనకి జన్మనిచ్చిన వాటి తల్లిలో తండ్రో ఎవరు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మనం ఆనందంగా సెలబ్రేట్ చేసుకోం కాబట్టి మామిడి తోరణాలు బంతి పులుటో డెకరేషన్ లైటింగ్ ఇవి చేయం అలాగే కొత్త బట్టలు కట్టుకో తప్ప మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ మనకు ఆ ఆ సందర్భానికి సంబంధించి నిత్యకారం ఏదైతుందో అది చేసేసుకోవచ్చు ప్రత్యేకంగా హోమాలు యజ్ఞాలు అయితే చేయడానికి కాదు కానీ పండగలు పబ్బాలు అన్నప్పుడు మనం ఆ పండగకి ఈయన ఉండుంటే ఏం చేస్తాం ఆ తండ్రో తల్లిలో ఉండుంటే ఏం చేస్తాం చేస్తాం కదా సెలబ్రేట్ చేస్తాం కదా వాళ్ళు లేరు ఎక్కడో ఉన్నారు ఇంకా పూర్తిగా ఇంకో జన్మ తీసుకున్నారో లేదో కూడా తెలియదు కాబట్టి ఏదైతే ఆ పండగ సెలబ్రేట్ చేస్తున్నావు మనం సెలబ్రేట్ చేసుకోకుండా వాళ్ళు వాళ్ళకి ఇక్కడ లేరు ఈ భౌతికంగా లేరు కాబట్టి వాళ్ళకి మనం అది నివేదన చేయటం ఏదో స్వీట్లు మనకు పట్టుకొచ్చిస్తారు మన ఇంట్లో ఎలాగ మనం శుభ చేయం కాబట్టి ఆ శుభకార్యం జరిగి ఉంది కాబట్టి మనం బాధతో ఉంటాం కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వాళ్ళు ఇళ్ళు మనకి తీసుకొచ్చి ఇవ్వడం అయ్యి చేస్తారు ఆ తీసుకొచ్చిన ఆ తీపి పదార్థాలని వీళ్ళకి నివేదన చేస్తూ పూర్తిగా అంటే మీరు మర్చిపోమని బాధపడమని ఏడుస్తూ కూర్చోమని కాదు అలా అని వెచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ కాదు ఏదైతే విధి విధానాలతో చేయాలి అది చేసుకుంటూ హ్యాపీగా నిత్యకర్మలు అయితే మానాల్సిన అవసరం లేదు అది చాలా వెళ్ళిన వాళ్ళకు కూడా మంచిది ప్రతిరోజు పూజ చేసుకోవాలి కంపల్సరీ చేయాలి అండి అదే అంటే ఇప్పుడు ముగ్గు అనగానే మనకి పూర్వం ఆ పన్నెండు రోజులు ఆ ముగ్గు అంటే ఏ ఇంటి ముందు అయితే లేదో ఆ ఇంట్లో ఏదో అశుభకార్యం జరిగిందని వాళ్ళకి తెలియడం కోసం ముగ్గు వేసేవారు ఇప్పుడు ఇంకా పేడ కల్లాపి ఇవన్నీ లేవు కాబట్టి స్టిక్కర్లు లేకపోతే పీస్ దీనికి ఇబ్బంది ఏమీ లేదు అంటే ఆ సంవత్సరం మనకి గడవాలి ఆ పదకొండు రోజులు అయితే నిష్టిగా కంపల్సరీ ఉండాలి మామూలుగా మీరు నిత్యం ఏదైతే చేస్తారు అది నిత్యం చేసే పనిగా ముగ్గు పెట్టడం కడగటం అన్ని మానక్కర్లు అవి చేసుకోవచ్చు వచ్చాము ఇబ్బంది ఏమి లేదు అలాగే దేవుడి గదిలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోటో పెట్టచ్చండి ఇది చాలా పెద్ద సంగతి అమ్మా పెట్టకూడదు పెట్టుకుంటే అది ఆ దేహం వరకే మనం ప్రేమించింది ఆ దేహాన్ని లోపలన్న ఆత్మని కాదు ఆ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది బయటకు వెళ్ళిపోయింది ఇంకో చోట ఎక్కడో ఇన్కార్నేషన్ జన్మ తీసుకుంటారు ఈ ఫోటోని పెట్టి రోజు చూస్తూ అంటే మనం భగవంతుడి దగ్గర ఎందుకు పూజ చేస్తాం దేవుడికి ఎందుకు పూజ చేస్తాం మనకు మంచి జరగాలని అంటే వీళ్ళు మంచి చేస్తారా చెడి చేస్తారని కాదు నేను మాట్లాడేది దేవుడి దగ్గర వాళ్ళని ఉంచడం వల్ల మనం ఈ రెగ్యులర్గా ప్రతిరోజు తలుచుకోవడం వల్ల ఇంకో ఇన్కార్నేషన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మనం పిలుస్తున్నట్టు ఉంటుంది ఇంకో లేకపోతే ఇంకో శరీరంలో ఉంటారు వాళ్ళు ఇంకో శరీరాన్ని తీసుకుంటారు వాళ్ళు అక్కడ ఆ విధి విధా విధి నిర్వహణలో ఉంటారు అక్కడ వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మనం ఏదైతే చేయాలనుకున్న అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి అంటే దేవుళ్ళు కాదు దైవాంశ సంభూతులు కాదు అంటే మనకి సాయిబాబా ఈ పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు మన వీళ్ళు మనకి ఇప్పుడు సిరిడి సాయిబాబా అలాగే రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ అవతార పురుషులు మనకు అందుకని వాళ్ళు మహాసమాధులు అయినా వాళ్ళని మనం పూజిస్తున్నాం ఇక్కడ మనకి మనతో పాటు మనకి జన్మనిచ్చారు కాబట్టి వీళ్ళు మనకి తల్లిదండ్రులు అభిమానం ఉంచడంలో తప్పలేదు కానీ దేవుళ్ళ దగ్గర పెట్టి పూజ చేసి అంటే ఇప్పుడు జనరల్ గా సాయిబాబా గుళ్ళు దత్తాత్రేయ స్వామిలో అటు ఇటు పెట్టడమే పీఠాధిపతులు తప్పు అంటున్నారు చాలా తప్పు అంటే సాయిబాబా ఆయన అవతార మూర్తి ఇక్కడ ఈ యుగంలోనే మనం ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం కాబట్టి వంద వంద సంవత్సరాలు కదా సద్గురు ఆయన గురువు మనకు మార్గదర్శకం చేయడానికి వచ్చిన గురు ఆయనకి ఆయన పెట్టి ఆ కింద శివలింగాన్ని పెట్టి అభిషేకం చేయడం అర్చన చేయడం శ్రీచక్రాలు పెట్టడాన్ని పీఠాధిపతులు అంటే నాకు తెలిసింది కదా ఒక పెద్ద పీఠాధిపతులు మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే అందుకే దాన్నే మనం కాదంటున్నప్పుడు ఇక మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి అభిమానం ఉంది ప్రేమ ఉంది వాళ్ళని వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం అంటే జనరల్గా ఏంటంటే అది వాళ్ళు యముడు దగ్గరికి వెళ్ళిపోయారు అంటే పైకి వెళ్ళిపోయారు పై లోకాలకి వెళ్ళిపోయారు కానీ యమస్థానం నైరుతిలో వాళ్ళకి ఏదైనా ఒక సెపరేట్గా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకోవచ్చు లేకపోతే గోడకు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పూజ గదిలో పూజ చేయటం అది ఎంత శ్రేయస్ అంటే తప్పైతే కాదు పెట్టడం మంచిది కాదు పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే వాళ్ళకు ఆ ఆ వ్యక్తితో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది అంటే మనం దేవుడితో పెట్టే అంత ఉందో లేదో మనకు తెలియదు అంటే వాళ్ళ పెంపకం కానీ లేకపోతే వాళ్ళు సొసైటీకి చేసింది కానీ ఏదైనా సరే ఆ స్థానాన్ని మనం మనసులో ఇచ్చుకోవచ్చు ఇక్కడ దేవతా విగ్రహాల దగ్గర దేవుడి పూజ గదిలో మాత్రం మనం ఆ విశేష స్థానం ఇవ్వకూడదు ఇవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ అలాగే దేవుడి గదిలో ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఫోటో పెట్టచ్చండి ఇది చాలా పెద్ద సంగిగ్ధతమ్మా పెట్టకూడదు పెట్టుకుంటే అది ఆ దేహం వరకే మనం ప్రేమించింది ఆ దేహాన్ని లోపల నా ఆత్మని కాదు ఆ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది బయటకు వెళ్ళిపోయింది ఇంకో చోట ఎక్కడో ఇన్కార్నేషన్ జన్మ తీసుకుంటారు ఈ ఫోటోను పెట్టి రోజు చూస్తూ అంటే మన భగవంతుడి దగ్గర ఎందుకు పూజ చేస్తాం దేవుడికి ఎందుకు పూజ చేస్తాం మనకు మంచి జరగాలని అంటే వీళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా అని కాదు నేను మాట్లాడేది దేవుడి దగ్గర వాళ్ళని ఉంచడం వల్ల మనం ఈ రెగ్యులర్గా ప్రతిరోజు తలుచుకోవడం వల్ల ఇంకో ఇన్కార్నేషన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మనం పిలుస్తున్నట్టు ఉండదు ఇంకో లేకపోతే ఇంకో శరీరంలో ఉంటారు వాళ్ళు ఇంకో శరీరాన్ని తీసుకుంటారు వాళ్ళు అక్కడ ఆ విధి విధా విధి నిర్వహణలో ఉంటారు అక్కడ వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మనం ఏదైతే చేయాలనుకున్న అప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి అంటే దేవుళ్ళు కాదు దైవాంశ సంభూతులు కాదు అంటే మనకి సాయిబాబా ఈ పేటాధిపతులు ఇలాంటి వాళ్ళు మన వీళ్ళు మనకి ఇప్పుడు సిరిడి సాయిబాబా అలాగే రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ అవతార పురుషులు థ్యాంక్ యూ మచ్ నమస్తే